ఇది హాస్పిటలా? భోజనశాల ఉంటుంది. ఇది పెద్ద బాయి. బాయా? అబ్బా రోడ్కి అటాచ్ ఉన్నా బాయిల్ బాయిల్ అంతా చెత్తేసారు. మూట కొట్టేది ఇది. ఏది ఇది కన్స్ట్రక్షన్ సగంలోనే ఆపేసి ఏముంది ప్రిన్సిపల్ ఉంటుండే. ప్రిన్సిపల్ రూమ్ అనుకో రాదు, అది 8th క్లాస్ రూమ్. ఇదే కూలిపోయింది కదా. కూలిపోయిందా? కూలిపోయింది. ఇదే బిల్డింగ్ లో అటువైపా? అటువైపు. అది కూలిపోయింది. ఇటువైపు ఇంకొక రూమ్ ఉంటుంది. అది అది కూలిపోయింది మొత్తానికి. ఎంట్రన్స్ అటువైపు నుంచి ఈ దీనికి. కానీ ఇంకా ఇటు సైడ్ కొంచెం కలర్స్ వేసి యూజ్ చేస్తున్నారు. ఓ ఇస్తున్నా. అది ఏం రాస్తుంది? అది దగ్గర నుంచి తీయాలి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ బండలు? నేను చదువుకున్నప్పటి నుంచి ఉన్నాయి అంటుంది. ఎప్పటి అడే అవి కొన్ని పెయింట్ వేసి పోయినాయి కదా. నేనే లంచ్ టైంలో కూర్చుంటున్నానా? మామూలుగా ఆఫీస్కి వస్తే ఆడ కూర్చుంటాను. చూడాలి బయట వచ్చినప్పుడు. ఈ చూడు చీరలాగా వేసి. అదేమో ల్యాబ్. అది అది ల్యాబ్. అంటే తెలియదు అక్కడ మొత్తం ల్యాబ్. అది సూపర్. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్నీ కామన్. ఈ చెట్ల కంటే ముందు అవతల దిక్కు పడిపోయింది. 7th క్లాస్ ఆడ ఉంటుండే. ఓ 8th క్లాస్. 8th క్లాస్ దీని పక్కకు ఉంటుండే. 9th క్లాస్ ఇక్కడ ఉంటుండే. అది మొత్తం ఫారెస్ట్ లో చదువుకున్నట్టుంది. తర్వాత 10th క్లాస్ ఏమో ఆడ కొత్త బిల్డింగ్ కట్టారు. అప్పటికి ఇది కూలిపోయినట్టు అవుతుందని. ఎండోబెన్స్ డిపార్ట్మెంట్ అంట. అది యోగశాల అని దాని ముందుకనే. హేయ్ వాట్ ఇస్ దిస్ పింక్ వన్? యోగశాల అంటది. వావ్ ఎంత బాగుంది. అవన్నీ బిల్డింగ్స్. అవన్నీ హాస్టల్స్. అవన్నీ అది కూడా హాస్టల్. ఇది కూడా చాలా బాగుంది. ఇది డిఫరెంట్. అది స్టేజా? స్టేజ్ ముందు నుంచి ఉంటుంది. ఇక్కడ కూడా ఉన్నాయి. తర్వాత అయిపోయిన తర్వాత అది ఖరాబ్ అయిన తర్వాత ఇది కట్టేది. మేము వెళ్ళిపోయిన తర్వాత లేదు. అప్పుడు లేకుండే ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి ఇది చదువుకుంది. ఇది ఓ ఈ తర్వాత స్టే చేసేది. స్టేజ్ కూడా అంతా పాడైపోయింది. మెయింటెనెన్స్ లేదు. పేరు కూడా లేదుగా పైన. పోయింది మొత్తం. ఇదేంటి ఇయర్ మెన్షన్ చేసి ఉందా? 9 ఉంది కదా. అప్పుడు కట్టేది మేము ఉన్నప్పుడు కాదు. ఓ మేము ఉన్నప్పుడు ఓపెన్ ఉంటుండే. ఈయన ప్రార్థన అయ్యేది.
ఆ చెట్టు కింద అది కూడా కొట్టేసింది మొత్తం. ఓ ఇంకా అటువైపు కూడా ఉందా? ఎంత పెద్దగా ఉంది మనిషిగా. ఇప్పుడైతే బిల్డింగ్ ఉంటే స్కూల్ స్టార్ట్, కాలేజ్ స్టార్ట్. మాది గ్రౌండ్ ఇది అంతా. ఆ చెట్ల కాడ ఉంటుండే బిల్డింగ్ పాత అయిపోయింది, కొట్టేసింది మొత్తం. అదేంది ట్యాంకా? ట్యాంక్, వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్ అది మేము పోయిన తర్వాత కట్టిన. అది స్తూపం ఉంటుంది ఆడ పిల్లలాగా. అంతా పాడైపోయింది. ఏ ఇంత గ్రౌండ్ ఆడుకునేది గేట్ పడుతుంది సౌండ్. లెక్కుంటుంది అది మీడిల్ కనబడతలేదు పిల్లలు. ఇదే ఓకే, నేను అది చూస్తున్నాను వాటర్ ట్యాంక్. అది ఇలా మేము కండిచుంటుండే ఆయన రూమ్. అది అండర్ గ్రౌండ్ కూడా ఉంది దానికి. దానికి సూపర్ ఉంటుంది కానీ ఇంత మంచిగా ఇంకా అసలు మెయింటెనెన్స్ చేసి మంచిగా చేయాలి. దీనికి పైన ఫ్లాగ్ ఉంటుండే అప్పుడు కట్టింది, ఇప్పుడు చెప్పు చదవలేదు. 150 సంవత్సరాలు అవుతుంది. ఎంత అవుతుంది? బాదాం చెట్టు, అల్లనేడు చెట్టు ఫుల్ అన్ని పోయినాయి. మల్బరీ అంటే 78